వెల్కమ్ టు హెచ్టీవీ న్యూస్. నా పేరు క్రాంత్ కుమార్. ముందుగా హెడ్లైన్స్. కొత్తగా 15 మంది ఎమ్మెల్యేలకు మంత్రి పదవి. కాసిపట్లో కోర్ కమిటీతో సీఎం జగన్ చర్చ. రాజోలులో కోనసీమ జిల్లా బంద్. దళిత సంఘాలు అంబేద్కర్ వాదులు అరెస్ట్. తిరుపతి జిల్లా నరసింగాపురం గ్రామంలో యదేచ్ఛగా అక్రమ ఇసుక రవాణా. జయదేవ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన గన్ని కృష్ణ. మళ్ళీ కేబినెట్ మంత్రి లిస్టులో కొనసాగనున్న సజ్జల రామకృష్ణ, బొత్స సత్యనారాయణ, కొడాలి నాని. మళ్ళీ కేబినెట్ మంత్రి లిస్టులో కొనసాగనున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ, కొడాలి నాని. సామాజిక సమీకరణాలతో కొనసాగనున్న మంత్రులు ఆదిమూలపు సురేష్, వేణుగోపాలకృష్ణ, అప్పలరాజు, శంకర్ నారాయణ, తానేటి వనిత మరియు జయరాం. కొత్తగా 15 మంది ఎమ్మెల్యేలకు మంత్రి పదవి దక్కనుంది. కాసేపట్లో కోర్ కమిటీతో సీఎం జగన్ చర్చించనున్నారు. రేపు కొత్త మంత్రులకు సంబంధించిన పూర్తి సమాచారం అందనుంది. బండవారిపాలెంలో చేబురల్ పోలీస్ స్టేషన్ పరిధిలో విశ్వసనీయ సమాచారం మేరకు స్థానిక పోలీసులు జరిపిన తనిఖీల్లో సుమారు 6 కేజీల గంజాయి పట్టుబడింది. గుంటూరు జిల్లా చేబ్రోలు గ్రామం బండవారిపాలెంలో చేబ్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలో విశ్వసనీయ సమాచారం మేరకు స్థానిక పోలీసులు జరిపిన తనిఖీల్లో సుమారుగా 6 కేజీల గంజాయి పట్టుబడింది. వివరాలను తెనాలి సబ్ డివిజన్ డిఎస్పీ స్రవంతి రాయ్ శుక్రవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. చేబ్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి 10 గంటల సమయంలో పొన్నూరు టౌన్ సిఐ శరత్బాబు మరియు చేబ్రోలు ఎస్ఐ వై సత్యనారాయణకు రాబడిన సమాచారం మేరకు ఎస్ఐ తన సిబ్బందితో కలిసి చేబ్రోలు గ్రామంలోని బండ్ల బజార్ వద్ద కమదుల వెంకటరావు ఇంటిలో గంజాయి రవాణా చేస్తున్న దిగుడు వీరాంజనేయులను రైడ్ చేసి నిందితుడిని పట్టుకుని అతని వద్ద నుండి 3 ప్యాకెట్లలో సుమారు 6 కేజీల గంజాయిని పట్టుకుని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. గన్నవరం శాంతి థియేటర్ సమీపం వద్ద డివైడర్ను లారీ ఢీకొని ఈ ప్రమాదంలో 2 భాగాలుగా విడిపోయింది. కృష్ణా జిల్లా గన్నవరం చెన్నై కోల్కతా జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. గన్నవరం శాంతి థియేటర్ సమీపం వద్ద డివైడర్ను ఢీకొన్నది లారీ. ఈ ప్రమాదంలో లారీ 2 భాగాలుగా విడిపోయింది. విజయవాడ వెళ్తుండగా చోటు చేసుకుంటున్న ఈ ఘటనలో డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి, ఆదిలక్ష్మి దంపతులను సత్కరించిన అనపత్తి వాలంటీర్లు. ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి, ఆదిలక్ష్మి దంపతులను వాలంటీర్లు సత్కరించారు. అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణరెడ్డి, ఆదిలక్ష్మి దంపతులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, భారతి దంపతులకు సరిచోడి అని భావించి అనపర్తి పీరా రామచంద్రాపురం, దుప్పలపూడి, లక్ష్మీ నరసాపురం, కొప్పవరం గ్రామాల వాలంటీర్లు వారిని ఘనంగా సత్కరించారు. ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేని విధంగా వాలంటీర్ వ్యవస్థను సృష్టించింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని, ఆ వ్యవస్థను పారదర్శకంగా జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా అనపర్తి నియోజకవర్గంలో కొనసాగిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డికి వాలంటీర్లు ధన్యవాదాలు తెలియజేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఎన్సీసీ రోడ్డు ప్రాంతానికి చెందిన నరేంద్ర అనే చోరీ కేసు నిందితుడు గురువారం ఏలూరులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గుంటూరు జిల్లా మంగళగిరి ఎన్సీసీ రోడ్డు ప్రాంతానికి చెందిన నరేంద్ర అనే చోరీ కేసు నిందితుడు గురువారం ఏలూరులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. నరేంద్ర ఇటీవల మంగళగిరి షరాఫ్ బజార్లో గల బంగారు దుకాణానికి వచ్చి 19 లక్షల విలువైన బంగారు ఆభరణాలు అపహరించాడని షాపు యజమాని కొల్లిగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుడు నరేంద్ర విశాఖపట్నంలో ఉన్నట్టు గుర్తించిన పోలీసులు బాధితుడు అతనికి సన్నిహితంగా ఉండే రాజకీయ నేతలతో కలిసి అక్కడికి వెళ్లినట్టు సమాచారం అందింది. అక్కడ నరేంద్రను అదుపులోకి తీసుకుని తిరిగి తీసుకువస్తుండగా ఏలూరు వచ్చేసరికి తీవ్ర అస్వస్థకు గురైనట్టు తెలిసింది. దీంతో వారు వెంటనే అతన్ని ఏలూరులోని ఆశ్రమ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అతన్ని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని ధృవీకరించారు. ఇటీవల కన్ను మూసిన నందమూరి తారక రామారావు వీరాభిమాని మాజీ కార్పొరేటర్ జింకల జయదేవ్. ఇటీవల కన్ను మూసిన నందమూరి తారక రామారావు వీరాభిమాని మాజీ కార్పొరేటర్ జింకల జయదేవ్ కుటుంబ సభ్యులను గూడా మాజీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ పరామర్శించారు. ముందుగా జయదేవ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి సంతాపం తెలిపారు. ఎన్టీఆర్ వీరాభిమానిగా జయదేవ్ ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని, పార్టీ ఆవిర్భావ కార్యకర్తగా మంచి సేవలందించారని గుర్తు చేశారు. ఆయన సేవలను గుర్తించి పార్టీ కూడా కార్పొరేటర్ అవకాశం కల్పించిందన్నారు. జయదేవ్ ఆకస్మిక మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ఈ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
కొత్తగా 15 మంది ఎమ్మెల్యేలకు మంత్రి పదవి కాసిపట్ల కోర్ కమిటీతో సీఎం జగన్ చర్చ రాజోలులో కోనసీమ జిల్లా బంద్ దళిత సంఘాలు అంబేద్కర్ వాదులు అరెస్ట్ తిరుపతి జిల్లా నరసింగాపురం గ్రామంలో ఎదేచ్చగా అక్రమ ఇసుక రవాణా జైదేవ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన గన్ని కృష్ణ ఈ బుల్టన్ ఇంతటితో సమాప్తం మరింత సమాచారంతో నెక్స్ట్ బుల్టన్ లో కలుద్దాం నమస్కారం।